ఫోర్త్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ పేపర్ 4 ఆల్జీబ్రా యూనిట్ 4 లో లెక్చర్ 6 బహుపది వలయాలు బై డాక్టర్ పి రాములు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎంబీఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ సైన్స్ సైన్స్ కాలేజ్ మామూలు. బహుపది వలయాలు, అసలు బహుపది అనగానేమి? ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ వై ప్లస్ డాడాస్ ఏఎన్ ఎక్స్ ఫోర్ ఎన్ ప్లస్ డాడాస్ అనే రూపంలో గల ఒక ఎక్స్ప్రెషన్, ఒక రూపంలో గల దానిని బహుపది అంటారు. ఇక్కడ ఏఐలు కొన్ని సంఖ్యలు కావచ్చు, ఏ నెంబర్లు కావచ్చు అన్నమాట. దీనిని సమేషన్ ఏఐ ఎక్స్ పవర్ ఆఫ్ ఐ ఐ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీగా రాయచ్చు. దీనిని అపరిమిత బహుపది అని అంటారు. ఒకవేళ ఈ ప్లస్ డాడాస్ లేకుండా ఇంతవరకు రాస్తే సమేషన్ ఏఐ ఎక్స్ పవర్ ఆఫ్ ఐ ఐ ఈక్వల్ టు 2 ఏం రాస్తే దాన్ని పరిమిత బహుపది అని అంటారు. ఉదాహరణకు ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ ఇది రాసిన ఇది అపరిమిత బహుపది, ఇది పరిమిత బహుపది. బహుపది యొక్క తరగతి, బహుపది యొక్క తరగతి అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డాడాస్ ఏఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అన్నది. ఓకే, ఇక్కడ అన్ని ఏ నాట్ ఈక్వల్ జీరో అయితే, ఏ నాట్ ఈక్వల్ జీరో అయితే అప్పుడు ఎఫ్ఆఫ్ఎక్స్ బహుపది తరగతి ఎన్ అని అంటారు. ఒకవేళ ఏఎన్ జీరో అయింది అనుకోండి, ఏఎన్ మైనస్ వన్ జీరో అయితే ఆ తరగతి ఏమవుతుంది అంటే ఎన్ మైనస్ వన్ అంటారు. ఏఎన్ మైనస్ వన్ జీరో అయ్యి ఏ త్రీ వరకు అన్ని జీరోలు అయ్యి మిగతా ఏ వన్ ఏ టూ మాత్రం జీరో కాలేదనుకోండి, దాని తరగతి ఏ టూ అంటారు. ఒకవేళ ఏ టూ కూడా జీరో అయ్యి మిగతా అన్ని జీరో అయ్యి ఏ టూ వరకు జీరో అయ్యి ఏ వన్ నాట్ ఈక్వల్ జీరో అయితే దాన్ని ఒకటో తరగతి బహుపది అంటాము. ఒకవేళ ఏ వన్ జీరో అయ్యి ఎఫ్ఆఫ్ఎక్స్ ఏ నాట్ అయింది అనుకోండి, దాన్ని సున్నా తరగతి గల బహుపది అంటాము. ఉదాహరణకు ఇది తీసుకున్నాము, ఇది అపరిమిత తరగతి గల బహుపది. ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ 1 + 2x తీసుకున్నాము, ఇది పదో తరగతి గల బహుపది. ఈ అనంత దీని తరగతి అనంతం. ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ 1 + x తీసుకున్నాను, దీని తరగతి ఏమవుతుందంటే ఒకటి అవుతుంది. ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ c తీసుకున్నాను, డిగ్రీ ఆఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే 0 అవుతుంది. ఒకవేళ 0 ఆఫ్ x కూడా 0, 0 ఆఫ్ x కూడా 0 అనే శూన్య తరగతి బహుపది ఏమంటామంటే 0గా తీసుకుంటాం. దీని తరగతి రచితం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో 0గా తీసుకుంటాం. బహుపదుల యొక్క సంకలనం, ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ ఫోర్ ప్లస్ డాడాస్ ఏఎన్ ఎక్స్ ఫోర్ ఎన్, జిఆఫ్ఎక్స్ కోడ్ బి నాట్ ప్లస్ బి వన్ ఎక్స్ ప్లస్ బి టూ ఎక్స్ ఫోర్ ప్లస్ డాడాస్ బిఎన్ ఎక్స్ ఫోర్ ఎన్ తీసుకుంటే అప్పుడు సంకలనం లేదు అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ బిఎఫ్ఎక్స్ ఈ కాన్స్టెంట్ పదాలను కూడాలి, ఏ వన్ ఎక్స్ ఎక్స్ కామన్ తీయాలి, ఎక్స్ ఫోర్ కామన్ తీయాలి. ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ జిఆఫ్ఎక్స్ కోడ్ ఏమవుతుందంటే ఏ నాట్ ప్లస్ బి నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ఏ వన్ ప్లస్ బి వన్ ఎక్స్ ప్లస్ డాడాస్ ఏఎన్ ప్లస్ ఎక్స్ బిఎన్ ద్వారా అవుతుంది. ఉదాహరణకు ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ 1 + x + 2x² + 3x³ రాసిన, జిఆఫ్ఎక్స్ కోడ్ 2 + 3x - 5x² + 10x³ రాసిన, ఈ రెండు కూడా అండి 1 + 2 = 3 అవుతుంది, 1 + 3 = 4x అవుతుంది, 2 - 5 = -3x² అవుతుంది, 3 + 10 = 13x³ అవుతుంది. ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ 2 × తీసుకుంటే దీని గురించి నాకు ఏమవుతుంది అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ జిఆఫ్ఎక్స్ కోడ్ ఇది అవుతుంది. బహుపది యొక్క గుణకాలం, గుణకాలాలు బహుపది యొక్క గుణకారాలు ఎట్లా ఉంటుందంటే ఎఫ్ఆఫ్ఎక్స్ కోడ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ ఫోర్ ప్లస్ డాడాస్ ఏ ఎక్స్ ఫోర్ తీసుకున్నాను, జిఆఫ్ తీసుకున్నాను, ఈ రెండు గురిస్తే నాకు ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, సి నాట్ ప్లస్ ఈ వన్ ఎక్స్ ప్లస్ ఈ టూ ఎక్స్ ఫోర్ ప్లస్ డాడాస్ సి ఎం ప్లస్ ఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ వస్తుంది. ఇక్కడ సికేలు ఏంటి అంటే ఏకే ప్లస్ బి నాట్ ప్లస్ ఏకే మైనస్ వన్ బి వన్ ప్లస్ ఏకే మైనస్ టూ బి టూ ప్లస్ డాడాస్ ఏ వన్ బీకే మైనస్ వన్ ప్లస్ ఏ నాట్ బీకే, అంటే సి నాట్ అంటే ఏ నాట్ బి నాట్, సి వన్ అంటే ఏ వన్ బి నాట్ ప్లస్ ఏ నాట్ బి వన్ డాడాస్. ఉదాహరణకు ఎఫ్ఆఫ్ఎక్స్ జిఎక్స్ తీసుకున్నాను, ఈ రెండు గుణిస్తాను, ఈ గుణిస్తే నాకు ఏమవుతుందంటే 1 × 3 అవుతుంది, 1 - -4 + 6x - 2x అవుతుంది. ఈ విధంగా గుణిస్తే నాకు ఇవి అవుతుంది. బహుపది వలయం, బహుపది వలయం ఆర్ఎన్ఏ వలయం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆర్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఈ విధంగా నిర్వచించుకుంటున్నాను, ఏఐ బిలాంగ్స్ ఆర్ తీసుకుంటున్నాను, ఎన్ బిలాంగ్స్ ఏం అనుకున్నాము, ఎన్ అనేది ఏదైనా ఇన్ఫినిటీ కావచ్చు అనేది బహుపది సంకలనం మరియు గుణకారం దృష్ట్యా వలయం అవుతుంది. ఈ వలయాన్ని బహుపది వలయం అంటాం. దీనిని ఆర్ ఆఫ్ ఎక్స్ కామా ప్లస్ కామా డాట్ చే సూచిస్తాం. ఇది బహుపది వలయం అని చూపించాలంటే మనకు ఆర్ కామ ఎక్స్ కామా ప్లస్ అనేది మినిమం సంబంధించాలి, ఆర్ కామా ఎక్స్ కామా డాట్ అనేది అర్ధసంబంధం చూపించాలి, మరియు విభాగ న్యాయాలు పాటిస్తుందని చూపించాలి. అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ కోల్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎన్ ఎక్స్ ఫోర్ తీసుకోవాలి, జిఆఫ్ ఎక్స్ కోల్ టు బి నాట్ ప్లస్ బి వన్ ఎక్స్ ప్లస్ బి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ఎక్స్ ఫోర్ తీసుకోవాలి, హెచ్ఆఫ్ ఎక్స్ కోల్ టు సి వన్ ఎక్స్ ప్లస్ సి వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎన్ ఎక్స్ ఫోర్ తీసుకోవాలి,
అప్పుడు సౌతాయం చూపించాలండి, బారాపెక్స్ కాంప్లెక్స్ విన్యాయం చూడాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే సౌర్థం, సహచరం, తత్సమం, విలోమం, విలీమయనాలు పూర్తించాలి. సౌర్థం చూపించాలంటే ఎఫాపెక్స్ కాంప్లెక్స్ జియాపెక్స్ తీసుకోవాలి, అవి కూడితే ఆల్రెడీ ఇంతకుముందు పైన కూడా కాబట్టి ఆ విధంగా ఆ బిలాంగింగ్ టు ఆర్ఎఫ్ఎక్స్ చూపించాలి. ఏ నాట్ కామా బి నాట్ అనేటివి ఆర్ఎఫ్ ఆర్లో ఉంటాయి కాబట్టి ఈ ఎఫాపెక్స్ ప్లస్ జియాపెక్స్ అనేది ఆర్ఎఫ్ఎక్స్లో ఉంటుంది. అదేవిధంగా సహచర న్యాయం చూపించాలంటే ఎఫాపెక్స్ ప్లస్ జియాపెక్స్, ఎఫాపెక్స్ ప్లస్ జియాపెక్స్ ప్లస్ హెచ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ ప్లస్ జియాపెక్స్ ప్లస్ హెచ్ఆఫ్ఎక్స్ అని చూపించాలి. అదేవిధంగా సహసార తత్సమ న్యాయం చూపించాలంటే జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫాపెక్స్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ అని, మరి అదేవిధంగా ఎఫాపెక్స్ ప్లస్ జీరో ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ అని చూపించాలి. అంటే తత్సమన్యాయం పుట్టిస్తుంది, తత్సమంలో ఏంటంటే ఓ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఓ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఓ జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ జాడ్యాస్ అవుతుంది. అదేవిధంగా విలోమ న్యాయం అంటే మైనస్ ఎఫాపెక్స్ ఈక్వల్ అనేది ఎఫాపెక్స్ యొక్క విలోమం అవుతుంది. విలీమయనం అంటే ఎఫాపెక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ ఈక్వల్ టు జీఆఫ్ఎక్స్ ప్లస్ ఎఫాపెక్స్ అని నిరూపించవలేను. తర్వాత ఆరు అప్పుడు విలీమయనం అయిపోయింది కాబట్టి ఆర్ఎఫ్ఎక్స్ ప్లస్ అనేది అంటే వినిమయ సమూహం అవుతుంది. ఇప్పుడు ఆర్ఎఫ్ఎక్స్ అనేది అర్థం చూపించాలి, అర్థం చూపించాలంటే ఆర్ఎఫ్ఎక్స్ ఎఫాపెక్స్ జీఆఫ్ఎక్స్ అనేది ఆర్ఎఫ్ఎక్స్లో ఉంటుందని చూపించాలి. గుణకారం చేసే క్వశ్చన్లు అన్ని ఆర్లో ఉంటాయి కాబట్టి అది కూడా అందులో ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఎఫ్ఎక్స్ అనేది డాట్ దృష్ట్యా సహచర న్యాయం చూపించాలి కాబట్టి ఎఫాపెక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ ఎఫాపెక్స్ ఇంటూ జీఆఫ్ఎక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ జీఆఫ్ఎక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ అని చూపించాలి. అప్పుడు సహచర న్యాయం కూడా పాటిస్తుంది, ఆర్ఎఫ్ఎక్స్ డాట్ అనేది మినిమం కాదు సమూహం అవుతుంది. నెక్స్ట్ విభవ న్యాయాలు ఎఫాపెక్స్ ఇంటూ జీఆఫ్ఎక్స్ ప్లస్ హెచ్ఆఫ్ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ ప్లస్ జీ ఎఫాపెక్స్ ఇంటూ జీఆఫ్ఎక్స్ ప్లస్ ఎఫాపెక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ అని చూపించాలి. అప్పుడు అదేవిధంగా ఎఫాపెక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫాపెక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ ఇంటూ హెచ్ఆఫ్ఎక్స్ అని చూపించాలి. ఈ విధంగా చూస్తే ఆర్ఎఫ్ఎక్స్ కాంప్లెక్స్ కౌంటర్ అనేది వినిమయ సారీ వలయము అవుతుంది. ఉదాహరణకు ప్రాబ్లం తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఆ స్థానంలో జెడ్ అనేది వలయం అవుతుంది కాబట్టి జెడ్ ఆఫ్ఎక్స్ కాంప్లెక్స్ కౌంటర్ అనేది ఒక సమూహం వలయం అవుతుంది. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ ఆఫ్ ఎక్స్ కామ ప్లస్ ఎక్స్ అనేది బహుపది వలయం అవుతుంది. ఇంకా రియల్ నెంబర్ అవుతుంది. ఇంకా క్యూ ఆఫ్ ఎక్స్ కాంప్లెక్స్ అనేది బహుపది వలయం అవుతుంది. సి ఆఫ్ ఎక్స్ కాంప్లెక్స్ అనేది ఒక బహుపది వలయం అవుతుంది. జెడ్ రూట్ ఆఫ్ ఎక్స్ కామ ప్లస్ కౌంటర్ అనేది ఒక బహుపది వలయం అవుతుంది. జెడ్ఐ ఆఫ్ ఎక్స్ కామ ప్లస్ అనేది ఒక ప్లస్ కౌంటర్ అనేది ఒక బహుపది వలయం అవుతుంది. జెడ్ఎన్ ఆఫ్ ఎక్స్ కామ ప్లస్ కౌంటర్ అనేది ఒక బహుపది వలయం అవుతుంది. జెడ్ టూ ఆఫ్ ఎక్స్ కామ ప్లస్ ఎన్ ఎక్స్ మల్టిప్లెక్స్ మోడల్ ఎన్ అనేది కూడా ఒక ఇక్కడ ఎన్ ఉండాలి, జెడ్ ఎన్ మామూలు జెడ్ ప్లస్ ప్లస్ ఎన్ మల్టిప్లెక్స్ ఉండాలి. అదేవిధంగా జెడ్ ఫోర్ ఎన్ కూడా ఏమిటంటే బహుపది వలయాలు అవుతాయి. ప్రాక్టికల్ వాళ్ళ 36 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా 4xq ప్లస్ 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 3 కామ జి ఆఫ్ ఎక్స్ కూడా 3x⁴ ప్లస్ 3x³ ప్లస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 4 తీసుకున్నాను. ఎఫాపెక్స్ కామ జీఆఫ్ఎక్స్ జెడ్ ఫైవ్ ఆఫ్ఎక్స్ అయితే ఎఫాపెక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ కామ ఎఫాపెక్స్ జీఆఫ్ఎక్స్లను కనుగొనాలి. సో గణించండి. సో ఈ మొత్తం రాసి ఉద్దేశము గణించాలి చూపించాలి. సూత్రాలు బహుపది సంకలనం, బహుపది గుణకారం, బహుపది వలయం అవుతుంది. ఉదాహరణకు నేను మెథడ్ పద్ధతి జెడ్ ఫైవ్ ఆఫ్ఎక్స్ మల్టిప్లికేషన్ అడిషన్ మోడల్ ఫైవ్ మల్టిప్లికేషన్ మోడల్ ఫైవ్ అనేది ఒక బహుపది ఎంచుకున్నాను. అందు ఎఫాపెక్స్ కామ ఇక్కడ ఇది జీఆఫ్ఎక్స్ కూడా తీసుకున్నాను. ఎఫాపెక్స్ ప్లస్ జీఆఫ్ఎక్స్ ఈక్వల్ టు పుడుతున్నాను ఇక్కడ ఎఫాపెక్స్ ప్లస్ పుడితే నాకు ఏమవుతుందంటే 4+3 ఇక్కడ అత్యధిక గుణకం 3-4 ఉంది కాబట్టి x⁴ 4 కాబట్టి ఇక్కడ x⁴ గుణకం లేదు అంటే 0+3 అంటే 0+3 మాడ్ 5 ఈక్వల్ టు 3 అవుతుంది 3x⁴ 4. అదేవిధంగా x³ గుణకం ఉంది 4+3 అంటే 7 మాడ్ 5 ఈక్వల్ ఏంటంటే 2x³ అవుతుంది. x² గుణకం 2+3 ఈక్వల్ టు 5 అవుతుంది, 5 mod 2 ఇక్కడ ఏమంటే 0 అవుతుంది. ఈ విధంగా నేను అన్ని గుణకాలు చేసేస్తే ఎఫాపెక్స్ జీఆఫ్ఎక్స్ ఇక్కడ ఏమొచ్చిందంటే 3x⁴ 4 2x³ 2x+2 వచ్చేసింది. ఎఫాపెక్స్ జీఆఫ్ఎక్స్ ఈ రెండు విడివిడిగా మల్టిప్లై చేయండి, మాడ్ 5 అప్లై చేయండి. మాడ్ 5 అప్లై చేస్తే సపోజ్ నేను చేసుకున్న 4 12, సో 4 12 మాడ్ 5 ఇక్కడ ఏమవుతుందంటే 12 mod 5 ఈక్వల్ టు 2 అవుతుంది. అదేవిధంగా 4 12 అదేవిధంగా 2 అవుతుంది. 2 6 అంటే 6 mod 5 ఈక్వల్ 1 అవుతుంది. ఈ విధంగా చేసి గుణకారం చేస్తే నాకు ఎఫాపెక్స్ ఇంటూ జీఆఫ్ఎక్స్ కూడా ఏమొచ్చిందంటే 2x⁴ 7 3x⁴ 6 x+x⁴ 5 ప్లస్ 2x⁴ 4 ప్లస్ 3x² ప్లస్ 2x+2 అవుతుంది.
సో ఇది గుణకాలు చేసిన వచ్చింది. అంటే జెడ్ ఫైవ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది జిఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జిఆఫ్ ఎక్స్ కూడా ఇది అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఆఫ్ ఎక్స్ కోల్డ్ ఈ విధంగా అయ్యింది. జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రాబ్లం చేస్తున్నాను ఇక్కడ. జెడ్ ఫైవ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు 3x4 ప్లస్ 4x4 అయితే మరియు జిఆఫ్ ఎక్స్ కోల్డ్ అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జిఆఫ్ ఎక్స్లను కనుకోనండి. సో మీరు హోంవర్క్గా చేసుకోండి. అదే జెడ్ త్రీ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఇది జిఆఫ్ ఎక్స్ కోల్డ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ జిఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఆఫ్ ఎక్స్లను కనుగొనండి. సో జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్లో ఇది అయింది అనుకోండి, జిఆఫ్ ఎక్స్ ఈ విధంగా నిర్వహిస్తే గుణకాలను కనుగొనండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జిఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ జిఆఫ్ ఎక్స్లను ఇంతకుముందు చేసిన పద్ధతి లాగానే కనుగొనండి. గమనిక డి అనేది పూర్ణాంక ప్రదేశం అయింది అనుకోండి, డిఆఫ్ ఎక్స్ కూడా ఏమంటే పూర్ణాంక ప్రదేశము అవుతుంది. ఆర్ అనేది వినిమయవలయం అయితే ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా వినిమయవలయం అవుతుంది. ఆర్ అనేది విభాగ వలయం అయితే ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా విభాగ వలయం అవుతుంది. ఎఫ్ అనేది క్షేత్రం అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్షేత్రం అవుతుంది. క్యూ ఆఫ్ ఎక్స్ కామా ఆర్ ఆఫ్ ఎక్స్ కామా సీ ఆఫ్ కామా జెడ్ ఆఫ్ ఎక్స్ క్షేత్రాలు అయినాయి. సమరూపత ఎఫ్ అనేది ఈ క్షేత్రం యొక్క ఉపక్షేత్రం అనుకున్నాము, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఈ విధంగా తీసుకుంటున్నాను. విలువ నిర్ధారణ సమరూపత ఓకే, ఎఫ్ అనేది ఈ క్షేత్రం యొక్క ఉపక్షేత్రం అనుకుంటున్నాను, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ టూ ఎక్స్ కోర్ ప్లస్ జాడ్యాస్ ఏ ఎక్స్ కోర్ ప్లస్ ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. పై ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ఈ అనేది ఈ పై ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా పై ఆల్ఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు దిస్ దాని విషితమైన ప్రమేయాన్ని విలువ నిర్ధారణ సమరూపత అని అంటారు. అంటే పై ఎఫ్ ఆఫ్ ఆల్ఫా టు ఈ అనే ప్రమేయాన్ని పై ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు ఏ నాట్ ఏ వన్ ఆల్ఫా ప్లస్ జాడ్ అది ఏ ఆల్ఫా ఎన్ అని సూచిస్తే అలాంటి సమగ్రతను విలువ నిర్ధారణ సమగ్రత అని అంటారు. ఆర్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ తీసుకున్నాను. ఆర్ ఆఫ్ ఎక్స్లో సమూహంలో అంటే ఆ టూ విలువ నిర్ధారణ సమగ్రత టూ వద్ద ఏమవుతుందంటే పై టూ అనే వ్యాపాన్ని పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క విలువ నిర్ధారణ సమగ్రత కనుగొని ఉంటారు. అంటే పై టూ అంటే ఎఫ్ ఎఫ్ ఆఫ్ టూ ఎఫ్ ఆఫ్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు నాకు 1 + 2x² - 3x² గ్రహించిన 1 + 2² - 3² 4 అది ఈక్వల్ టు 1 + 8 - 48 - 39 అయింది. సో ఈ విధంగా పై టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదైంది విలువ నిర్ధారణ సమగ్రత కనుగొనము జరిగింది. బహుపది వలయాల లేదా మూలాలు లేదా సున్నాలు జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ అనేది ఈ క్షేత్రం యొక్క ఉపశీర్షం అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకున్నాను బహుపదిని ఫైవ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు విలువ నిర్ధారణ సమగ్రత తీసుకున్నాను. ఇది ఫైవ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఆల్ఫాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మూలం అని అంటారు. ఉదాహరణకు ఆర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విధంగా తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూస్ కారణంగా తీసుకుంటే అది కూడా 0 అయింది. ఎప్పుడు ఎక్స్ కూడా ఏమి అయింది ఏం రాసి 3 అయితే -3 - 0 అవుతుంది, ఎక్స్ కూడా -2 - 0 అవుతుంది. కాబట్టి అట్లా చేయొచ్చు. లేదా పై టూ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు 0 అయింది, ఎఫ్ ఆఫ్ 3 ఆఫ్ ఎక్స్ కంటే ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు 0 అయింది, -2 - 3 - 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మూలాలు అవుతాయి. సో ప్రాక్టికల్ ప్రాబ్లం 38 ప్రాబ్లమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జెడ్పిఆఫ్లో ఒక ఎలిమెంట్ అయితే ఒక మూలకం అయితే మూలకం మరియు ఎఫ్ ఆఫ్ బి ఇక్కడ 0 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ బి పవర్ బి ఇక్కడ 0 అని చూపండి. అంటే నేను ఏం చేసిన ఎఫ్ ఆఫ్ ఇక్కడ జెడ్ పవర్ తీసుకున్నాను, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ బి ఇక్కడ 0 అయితే ఎఫ్ ఆఫ్ బి పవర్ బి అని చూపుట. ప్రిన్సిపల్ సూత్రాలు బహుపది వలయం రాయండి, ఫెర్మాట్ సిద్ధాంతం రాయండి. ఇక్కడ జెడ్పిఆఫ్ ప్లస్ మోడ్ బి అనేది ఒక వలయం తీసుకున్నాను, జెడ్పిఆఫ్ ఎక్స్ అనేది బహుపది వలయం అవుతుంది. ఫెర్మాట్ సిద్ధాంతం ఏంటంటే ఏ పవర్ పి ఈక్వల్ టు ఏ మాడ్ పి, ఏ అనేది ఏదైనా పూర్ణ సంఖ్య, పి అనేది ప్రధాన సంఖ్య అయినప్పుడు ఏ పవర్ పి కాంగ్రెస్ టు ఏ మాడ్ పి అవుతుంది. ఇక్కడ కాబట్టి నేను ఫెర్మాలిటీ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ బి పవర్ ఈక్వల్ టు కాంగ్రెస్ ఎఫ్ ఆఫ్ బి కాంగ్రెస్ 0 మాడ్ పి అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి పవర్ బి ఈస్ కాంగ్రెస్ టు 0 మాడ్ బి, దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి పవర్ 0 అవుతుంది. సో ఇంతటితో ఈ లెక్చర్ 6 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.